ఇప్పుడు నార్మల్గా ఇంకొకటి నీ కెరీర్లో మాత్రమే ఉన్న ఒక చిన్న విచిత్రం అది అదేంటంటే నువ్వు ఎలా పేరు పడ్డావో ఎందుకు ఆ పేరు వచ్చిందో నేను ఇప్పుడు ప్రస్తావించట్లా బట్ ప్రభాస్ శ్రీ అన్నది నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోయి ఇండస్ట్రీ ఒక హీరో పేరు మీద నీ క్యాండిడేచర్ స్టిక్ అయిపోయింది అది నీకు ఇబ్బంది అవ్వలేదా తక్కిమ చోట్ల ఎక్కడ అంటే ఇన్ జనరల్గా అంటే ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి సార్ అవును సో దీనికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలు చేయలేము పెద్ద సినిమాలు రావు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి యాక్టర్ అనేవాడు ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది నేను చేయకుండా మీరు చేశారనుకోండి మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి అయ్యో నేను చేయాల్సింది నేను చేయలేదు ఆ ఫీలింగ్ అనేది మీకు అసలు దయ్యం చేస్తుంది మనకి మీకే ఫస్ట్ చేసుకొని మీరే చేసేస్తే ఆమె వెల్ అండ్ గుడ్ బాగా చేశారు బాగా చేశారు అనుకుంటాను నాకు రావాల్సింది నేను చెయ్యకుండా నాకున్న ఈ క్యాలిక్యులేషన్ల వల్ల అది మిస్ అయిపోయి అది వేరే వాళ్ళు చేసి మంచి పేరు వస్తే బాధ అనిపిస్తుంది ఫీల్ వెరీ అసలు నేనైతే ఇంకా బాగా చేసేవాడిని ఏమో మేబీ ఇలా చేయలేకపోయినా క్యారెక్టర్ నాదయ్యేది కదా కదా మరి ఎన్ని క్యారా ఆపర్చునిటీ పోయినట్టే పోయినట్టే కదా పోయినట్టే అండ్ మోర్ థింగ్ ఏంటంటే నా పేరు శ్రీన్ అవ్వడం వలన ఏ శ్రీను ఏ శ్రీను అంటారు ఇట్స్ నార్మల్ శ్రీను అనేది బాగా నానుడి పేరు శ్రీను మన ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కదా బయట సొసైటీలో కూడా శ్రీనివాస్ ఒకడు వెంకటేశ్వర రామకృష్ణ ప్రసాద్ అంతే ఇవి అస్సలు సందు సందుకి ఒక వంద ఉంటాయి అంతే ఇప్పుడు నేననేవాడు శ్రీను అన్నాను కాబట్టి ఏ శ్రీను శ్రీను ఏ శ్రీను ప్రభాస్ శ్రీను అదే ఫక్రుద్ది జాగ్ బహల్స్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది ఆఫ్ శ్రీను బికాస్ ఆఫ్ శ్రీను అనే కామన్ నేమ్ వలన ఆ పేరు యాడ్ అయ్యింది సో అది నాకు చాలా హెల్ప్ నా గౌరవం నా దేవుడు అన్నీ ఆయన అది ఓకే అది బట్ ఏంటంటే బట్ కాదు ఇప్పుడు ప్రభాస్ నీ పేరు ముందు ప్రభాస్ అని ఉంది కానీ ప్రతి సినిమా దగ్గర ప్రభాస్ నిలబడి మా శ్రీనికి వేషండి అసలు ఆయన సినిమాల వరకు ఓకే అది లేదు అది ఆయన చెప్పరు ఎనివన్ అవునా అస్సలు నీ స్వత నీ కష్టం పడాలి అంతే ఇంకా ఆయన దగ్గర అంటారా ఇంకా ఈ కెన్ ఆయన దగ్గర నాకు ఏం కావాలనేది ఇంకా ఆయన ఏదైనా ఇంక ఎన్ని వరాలైనా ఏదైనా ఇచ్చేస్తా సినిమా వరకు రికమెండ్ చేయడం కానీ ఎట్లాగా పట్టడం కానీ